ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం టీడీపీ శ్రేణులు విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్క ఆనందబాబు, పరిటాల సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని పార్టీ నేతలు విమర్శించారు. చరిత్ర పుటలకెరిగినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్. అటువంటి వ్యక్తిని అధికారం కోల్పోయిన 3 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి మానసికంగా హింసించి క్షోభ పెట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పడం అనేది చాలా అమానుషమైనటువంటి సంఘటన అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్న గారు విగ్రహంలో ఇక్కడ పెట్టారు. విగ్రహంగా ఆవిష్కారం చేయడానికి నన్ను ఆహ్వానించిందని ప్రత్యేకంగా ఈ గ్రామస్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత పెద్ద ఆయన సీనియర్ నాయకుడు విగ్రహాన్ని నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణని పెంచిందానికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు. ఆ రోజు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా ఆయన పరిటాల రవి గారితో పాటు ఎంతో మందిని ఆ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పొట్టను పెట్టుకుంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడెల శివప్రసాద్ అన్న గారిని